పంతొమ్మిది వందల ముప్పైలలో భగవాన్కి యాభై సంవత్సరముల చిలుకు వయసు ఉన్నప్పుడు ఒక తొంభై సంవత్సరముల వ్యక్తి భగవాన్ వద్దకు వచ్చారు ఆయన చాలా పవిత్రమైన వ్యక్తిగా కనిపించారు అతను ఏడుస్తూ భగవాన్కి పదే పదే నమస్కారాలు చేస్తూ భగవాన్ నాది ఒకే ఒక్క ప్రార్థన అన్నారు భగవాన్ ఏమీ మాట్లాడకుండా అతని వంక చూస్తూ ఉన్నారు అప్పుడు ఆ వృద్ధుడు అన్నారు భగవాన్ మీరు వంద సంవత్సరాలు బ్రతికి ఉండాలి నేను మీరు వంద సంవత్సరములు బ్రతకడం చూడాలి అన్నారు అక్కడ ఉన్నవారందరూ ఈ ప్రార్థనతో చలించిపోయారు అది భగవాన్ వంద సంవత్సరములు బ్రతకాలి అనే ఆశీర్వాదంగా అనిపించింది భగవాన్ తనకు వస్తున్న చిరునవ్వును దాచుకున్నారు ఆ వృద్ధుడు వెళ్ళిపోయాక సహజంగా హాస్య స్వభావం గల కుంజుస్వామి భగవాన్ చిరునవ్వుకు కారణం అడిగారు భగవాన్ అన్నారు మీరంతా చలించిపోయారు కదా అతను నన్ను వంద సంవత్సరాలు జీవించమని అన్నారు అని దీని అర్థం ఏమిటో తెలుసా అతను నూట నలభై సంవత్సరములు జీవించాలి ఎందుకంటే నేను వంద సంవత్సరములు బ్రతకడం అతను చూడాలి అన్నాడు గనుక